వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. మీరు ఇంకా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నేను మీషో నుంచి బ్యూటిఫుల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి ఇన్స్టాలో డోలా సిల్క్ శారీస్ అనేది, ఇప్పుడు ఎక్కడ చూసినా డోలా సిల్క్ శారీస్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయండి. అవి ఎలా వచ్చినా రివ్యూ అని మీతో షేర్ చేస్తాను. చూసారు ఫస్ట్ వచ్చేసి ఈ శారీ అండి, ఎంత బాగా వచ్చిందో. మంచి కలర్ అండి, రెడ్ కలర్. రెడ్ కలర్ మీద మనకి ఇలా కలంకారీ డిజైన్ లాగా ఇచ్చారనమాట. కింద వచ్చేసి లేస్ వచ్చేసి ఇలా ఇచ్చారు. మనకి ఇక్కడ బార్డర్ కూడా ఇచ్చారు, చిన్న బార్డర్ ఇచ్చేసి గోల్డ్ సరీ వివిధ తోటి ఇలా ప్యాటర్న్ అనేది ఇచ్చారు. ఇక్కడ లేస్ అనేది ఇలా ఇచ్చారు, గోల్డ్ కలర్ లేస్ అనేది ఇచ్చారు. కనిపించింది అనమాట. అసలు యాక్చువల్ గా పిక్ అయితే నాకు కట్ వర్క్ లేస్ ఇంకా పెద్దది వస్తుందని అనుకున్నాను, బట్ ఇది కూడా బాగుందండి, ఇంకా పెద్దది వస్తుందని అనుకున్నాను అనమాట. ఇక్కడ మనకి గోల్డ్ కలర్ లో సీక్వెన్సీ వర్క్ కూడా ఇచ్చారు. బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ శారీ, ఎంత బాగా ఉంటుందో. ఇది వచ్చేసి 820 రూపీస్ ఆరెంజ్ షోన్ వచ్చింది. అంతకుముందు నేను చూసినప్పుడు 900 అలా ఉండదు. ఏంటి దివాళి కట్టుకుంటే మాత్రం బ్యూటిఫుల్ లుక్ అయితే. ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను, శారీ ఎలా వచ్చిన లుక్ అనేది మీకు అర్థమవుతుంది. చూసారు ఇది వచ్చేసి పళ్ళు అండి, పళ్ళు పెద్దగానే ఇచ్చారు. పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు, పైన ఇలా లేస్ లాగా ఇచ్చారు. చూసారా పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది, ఇలా ఉందనమాట. ఇక్కడ నుంచి వచ్చేసి మనకి శారీ అనేది స్టార్ట్ అయిపోయింది. పైన కూడా కింద శారీకి కింద ఏ లెంత్ అయితే బాట ఇచ్చారో పైన శారీ యొక్క పైన కూడా సేమ్ అదే లెంత్ బాట ఇచ్చారు అనమాట. గోల్డ్ జరీ వివింగ్ అని ఇచ్చేసి ఇక లేస్ అనేది ఇచ్చారు. ఇక్కడ నుంచి మనకి శారీ అనేది స్టార్ట్ అయిపోయింది. శారీ అయితే లైట్ వెయిట్ గా ఉంటుందండి, స్టిఫ్నెస్ అయితే ఉండదు. మీకు తెలిసే ఉంటుంది కదా డోలా సిల్క్ శారీస్ అనేది లైట్ వెయిట్ గా ఉంటాయి. ఈ శారీ ఎలా ఉన్నది, కట్టుకుంటూ మంచి డీసెంట్ లుక్ అయితే ఉంటుందండి. మనమైనా వేసుకోవచ్చు, మమ్మీ వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు దివాళి వస్తుంది, దివాళి కానీ ఫెస్టివల్ కానీ ఫంక్షన్ కానీ ఎప్పుడైనా ఈ శారీ వేసుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుంది. ఇన్స్టాల్ అయితే నాకు తెలిసి 1500-1600 ఎబో ఉన్నాయండి. ఇది వచ్చేసి ఇప్పుడు సేల్ ఉంది కాబట్టి నాకు 850 రూపీస్ అలా వచ్చిందనమాట. ఇది శారీ చాలా బాగుందనమాట. మనం కానీ మమ్మీ వాళ్ళు కానీ ఎవరైనా వేసుకోవచ్చు అండి. మంచి క్లాస్ లుక్ అయితే ఉంటుంది. లేకపోతే వర్కింగ్ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఎంత మంచి లుక్ ఉంటుందో చూసారా. లైట్ వెయిట్ గా ఉంటాయండి శారీ, వెయిట్ అయితే అస్సలు ఉండదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూడా క్యారీ చేసుకోవచ్చు. వేసుకున్న మంచి లుక్ ఉంటే ఫొటోస్ కూడా అద్దరిపోతాయి, అంటే అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీని. చూసారు కదా శారీ మొత్తం మనకి ఇలా ఇచ్చారు. శారీలో ఎలాంటి ప్లెయిన్ పార్ట్ అనేది ఇవ్వలేదండి. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. ఇక్కడ చూసారా ఇలా ట్రయాంగిల్స్ లాగా ఇచ్చారు. పైన వచ్చేసి ఇలా మనకి బాట్ అని ఇచ్చారు. శారీలు ఎలా అయితే బాట్ ఇచ్చారు సేమ్ అలానే ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అనేది ఇచ్చేసి మనకి ఇలా లేస్ అనేది ఇచ్చారు. ఒకవేళ కావాలంటే ఈ బ్లౌజ్ కావాలంటే ఈ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు అండి. క్లాత్ ఒక క్వాలిటీ అయితే బాగుంది. శారీ యొక్క క్లాత్ ఎలా అయితే ఇచ్చారో ఈ క్లాత్ కూడా సేమ్ అలాగే ఇచ్చారు. ఒకవేళ వద్దనుకుంటే మీ దగ్గర ఏదైనా రెడ్ కలర్ బ్లౌజ్ ఉంటే అది కూడా కావాలంటే అది కూడా వేసుకోవచ్చు అండి. లేకపోతే దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి కాంట్రాస్ట్ ఏదైనా ట్రై చేయాలంటే అలా కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఏంటంటే ఈ డోలా సిల్క్ శారీస్ ని లైట్ గా గంజి పెట్టి ఐరన్ చేసి ఇంకా ఎవరికైనా స్టిఫ్నెస్ కావాలి అనుకుంటే అలా కావాలంటే అలా కూడా ట్రై చేయొచ్చు అండి. లేకపోతే ఇలా కావాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు. బ్యూటిఫుల్ లుక్ అయితే ఉందండి. అసలు 850 రూపీస్ ఇంత మంచి శారీ అంటే వర్త్ ఇట్ అండి. ఇది ఇవాళకి అయితే మీకు అదిరిపోతుంది అండి. ఈ శారీ చూసారు కదా, శారీ యొక్క లెంత్ అని పెట్టి కూడా చాలా బాగా ఇచ్చారు అనమాట. చూసారు కదండి శారీ వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉంది. చాలా లైట్ వెయిట్ గా ఉంది. వన్ స్టెప్ వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు అండి. స్టోన్ జ్యువెలరీ, వైట్ స్టోన్ జ్యువెలరీ అలాంటివి వేసుకుంటే బాగుంటుందండి ఈ శారీ మీదకి. లేకపోతే చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకుని మంచి జ్యువెలరీ వేసుకున్నా లుక్ అయితే ఆసం గా ఉంటుంది. టీనేజర్స్ కూడా వేసుకోవచ్చు అండి. లైట్ వెయిట్ గా ఉంది శారీ మాత్రం, అసలు స్టిఫ్నెస్ లేదు. మీరు కనుక తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే డోలా సిల్క్ శారీస్ అనేది మీరు ఇన్స్టాల్ చూసే ఉంటారు, బాగా హల్చర్ చేస్తాయి, ట్రెండింగ్ లో ఉన్నాయండి, అసలు మిస్ చేసుకోదు. ఈ శారీ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనేది తెప్పించాను అనమాట. ఇది నాకు పిక్ లో ఏంటంటే ఇక్కడ మధ్యలో ఇచ్చారు చూడండి, గోల్డ్ సరీ వీవింగ్ అనేది గ్రీన్ కలర్ మీద చాలా థిక్ గా ఇచ్చారు, చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ డైరెక్ట్ గా చూస్తే మనకంత దగ్గర నుంచి చూస్తేనే తెలుస్తుంది, దగ్గర నుంచి కూడా చాలా దగ్గర నుంచి చూస్తేనే తెలుస్తుంది అనమాట. ఇది వచ్చేసి గ్రీన్ కలర్, కింద బార్డర్ వచ్చేసి మన పింక్ కలర్ అనమాట. ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ శారీ అండి, చాలా సాఫ్ట్ గా ఉంది శారీ మాత్రం. దీంట్లో కలర్స్ అయితే చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. బట్ ఇదైతే నా పిక్ లో చాలా బాగా కనిపించింది అనమాట. ఇది కూడా అంతే 850 ఆరెంజ్ లో వచ్చింది అనమాట. ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను, శారీ ఎలా వచ్చిన లుక్ అనేది మీకు అర్థమవుతుంది. చూసారు ఇది వచ్చేసి పళ్ళు అండి, మంచి పింక్ కలర్. పింక్ కలర్ మీద గోల్డ్ సరీ వివింగ్ అనేది ఇచ్చారనమాట. సెల్ఫ్ వివింగ్ లాగా ఉంది, దగ్గించి చూస్తేనే తెలుస్తుంది అనమాట. ఇక్కడ దారాలు అయితే చాలా వస్తున్నాయండి. ఒకవేళ శారీ తీసుకుంటే మాత్రం వెంటనే పీకో చేయించుకోండి సరేనా. ఇక్కడ నుంచి మనకి శారీ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. పైన మనకి షార్ట్ లెంత్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ మనకి గోల్డ్ సరీ వివింగ్ తోటి ఇలా ఇలా డిజైన్ అనే ప్యాటర్న్ అనేది ఇలా ఇచ్చారు. కనిపిస్తుంది కదా మీకు,
ఇలా ఉంది. పిక్ లో మాత్రం చాలా దిక్కులతో కనిపించిందండి. కింద పైన మన శారీ యొక్క కింద పైన వచ్చేసి సేమ్ లెంత్ బార్డర్ అనేది ఇచ్చారనమాట. శారీ అయితే స్టిఫ్నెస్ అయితే అసలు లేదండి, లైట్ వెయిట్ గా ఉంది. సాఫ్ట్ సిల్క్ శారీస్ అంటే లైట్ వెయిట్ గా ఉంటే స్టిఫ్నెస్ ఉంటుంది కదా, బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ కలర్ కూడా బాగుంది కదండి, గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ అనేది అదిరిపోతుంది అనమాట. చాలా బాగుంది, ఫెస్టివ్ కలర్స్ అనమాట. ఏంటంటే మనం దీపావళి రోజు మనమైనా వేసుకోవచ్చు, మమ్మీ వాళ్ళని వేసుకోవచ్చు, లేకపోతే ఎప్పుడైనా ఫంక్షన్స్ కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పూజలు కానీ కట్టుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. మన శారీలో ఎలాంటి ప్లెయిన్ పార్ట్ అనేది ఇవ్వలేదు అండి. బ్లౌజ్ అయితే మంచి పింక్ కలర్, పింక్ కలర్ అండి. పింక్ కలర్ మీద గోజరి వివింగ్ తోటి ఇలా ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు అనమాట, షార్ట్ హ్యాండ్స్ అనేది ఇచ్చారు. చాలా బాగుందండి బ్లౌజ్ యొక్క క్వాలిటీ అయితే బాగుంది. మనం బ్లౌజ్ అనేది కుట్టించుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా అంటే ఏంటి, దారాలు అయితే ఇచ్చారు. తొందరగా మీరు బ్లౌజ్ అయితే కుట్టించుకోండి అనమాట. శారీ తీసుకుంటే మాత్రం బాగుంది. ఒకవేళ ఇది కావాలంటే ఇది కుట్టించుకోండి, చాలా బాగుందండి. ఇది కుట్టించుకోండి, వేరే శారీస్ మీదకి యూజ్ అవుతుంది. ఒకవేళ వద్దనుకుంటే మీ దగ్గర ఉన్న పింక్ కలర్ బ్లౌజ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు అండి. శారీ యొక్క క్లాత్ అయితే బాగుంది. శారీ యొక్క లెంత్ అండ్ విత్ కూడా చాలా బాగుందండి. మీరే చూడండి, చాలా స్మూత్ గా ఉంది కానీ కొంచెం జారిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. కొంచెం స్మూత్ ఎక్కువగా ఉంది అనమాట, జారిపోయినట్టు అనిపిస్తుంది. బట్ శారీ అయితే చాలా బాగుందండి. ఒకసారి శారీ వేసుకొని చూపిస్తాను. శారీ వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉందండి. వన్ స్టెప్ కావాలనే వాళ్ళు వన్ స్టెప్ వేసుకోవచ్చండి. కొంచెం లైట్ గా జారినట్టుగా ఉంది, లేకపోతే చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకుని మంచి జ్యువెలరీ వేసుకున్న, టెంపుల్ జ్యువెలరీ వేసుకున్నా కూడా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుందండి. మనం ఏం వేసుకోవచ్చు, మమ్మీ వాళ్ళని వేసుకోవచ్చు అండి. ఈ శారీ అయితే అదిరిపోతుందంటే, ఈ శారీ యొక్క లింక్ నీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకో డోలా సిల్క్ శారీ అనమాట. మంచి కలర్ కలర్ చూడండి ఎంత బాగుందో. మంచి పర్పుల్ కలర్ అనమాట. పర్పుల్ కలర్ మీద వచ్చేసి ఇలా డిజైన్, ఇలా ఫ్లవర్స్ అని ఇచ్చారు. వైట్ కలర్, రెడ్ కలర్, బ్లూ కలర్ ఫ్లవర్స్ ఇవ్వడం వల్ల చాలా బాగా తెలుస్తుందండి. బార్డర్ వచ్చేసి సిల్వర్ జరీ వేవింగ్ తోటి ఇలా ఇచ్చారు అనమాట. పికాక్స్, ట్రీస్, ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అని ఇచ్చారు. శారీ యొక్క క్లాత్ అయితే బాగుందండి. ఇప్పుడు డోలా సిల్క్ శారీస్ అనేది బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి మీకు తెలుసు కదా. ఇది వచ్చేసి 500-600 ఆరెంజ్ లోనే వచ్చిందండి. బట్ చాలా బాగుంది అనమాట. పిక్ లో నాకు ఎలా అయితే చూపించారో సేమ్ అలానే వచ్చింది అనమాట. శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. శారీ ఎలా వచ్చిన లుక్ అనేది మీకు అర్థమవుతుంది. బ్లౌజ్ పీస్ అనేది ఇలా ఇచ్చారు అనమాట. మనకి వైట్ కలర్ ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. కంప్లీట్లీ 1 మీటర్ ఇచ్చారండి. చాలా బాగుంది, మంచి డిజైన్ పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ వచ్చేసి మనకి షార్ట్ హ్యాండ్స్ అయితే వస్తాయండి. చూసారా, షార్ట్ హ్యాండ్స్ అయితే వస్తాయి. క్లాత్ ఒక క్వాలిటీ అయితే బాగుందండి. ఇక్కడ నుంచి మనకు పళ్ళు అని ఇచ్చారు. పళ్ళు కూడా మనకు పెద్దగానే ఇచ్చారు. ఇలా లైన్స్, ఫ్లవర్స్ ఇలా ఇచ్చారు అనమాట. పళ్ళు వచ్చేసి ఇక్కడ నుంచి మనకి శారీ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. చూసారా, పైన వచ్చేసి చిన్న లెంత్ బార్డర్ ఇచ్చారండి. ఇది ప్రింట్ అయితే కాదండి, సెల్ఫ్ వీవింగ్ ఇచ్చారనమాట. ప్రింట్ కాదండి, సెల్ఫ్ వీవింగ్ ఇచ్చారు. ప్రింట్ ఏం కాదు, ప్రింట్ పోతుంది పైన కావాల్సిన అవసరం అయితే ఏం లేదండి. కింద కూడా మనకు శారీలో వచ్చేసి చిన్న లెంత్ బార్డర్. బట్ శారీ అయితే స్మూత్ గా ఉంది. ఇలాంటి శారీస్ ఏంటంటే 500 రూపీస్ శారీస్ అండి. కట్టుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుంది. కలర్ కూడా చాలా థిక్ గా ఆసమ్ గా ఉందండి. ఏంటంటే ఇప్పుడు వర్కింగ్ లేడీస్ ఉంటారు కదా, మార్నింగ్ నుంచి టీచర్స్, లెక్చరర్స్ అలాంటి వాళ్ళు ఉంటారు కదా. మార్నింగ్ నుంచి ఈవినింగ్, ఇంకా చాలా మంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇలాంటి శారీస్ వేసుకోవడానికి కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దానికి క్యారీ చేసుకోవచ్చు. కంఫర్టబుల్ గా ఉంటుంది. కాస్ట్ కూడా మనకు 500-600 కాబట్టి చాలా బాగుంటుందండి. చూసారు కదా, బ్యూటిఫుల్ గా వచ్చింది ఈ శారీ. మనమైనా వేసుకోవచ్చు, టీనేజర్స్ కూడా వేసుకోవచ్చు అండి. లైట్ వెయిట్ గా ఉంది శారీ కాబట్టి ఈ బ్లౌజ్ కావాలంటే ఈ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు టీనేజర్స్. లేకపోతే వాళ్ళ దగ్గర ఏదైనా ట్రెండింగ్ వైట్ కలర్ బ్లౌజ్ ఉందా, అది వేసుకుని వేసుకుంటే మాత్రం బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది. మనకు బార్డర్ కూడా ఇచ్చారు కాబట్టి ఇంకా శారీ హైలైట్ అనేది అవుతుంది అనమాట. చూసారు కదా, శారీలో మనకి ఎలాంటి ప్లెయిన్ పార్ట్ అనేది ఇవ్వలేదు అనమాట. బ్యూటిఫుల్ గా ఉంది. మనం కానీ మమ్మీ వాళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ లేకపోతే ఇప్పుడు దీపావళి రోజు టీనేజర్స్ కానీ ఎవరైనా వేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఒకవేళ ఇది వద్దనుకుంటే దీని ఏంటంటే లెంగా మమ్మీ డాటర్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫ్రాక్స్ టైప్ లాగా, డ్రెస్సెస్ టైప్ లాగా, లేకపోతే లెంగా క్రాప్ టాప్ లెంగా టైప్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ అనేది చాలా బాగుంది అనమాట, చాలా థిక్ గా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. బ్యూటిఫుల్ గా ఉందండి శారీ. శారీ యొక్క లెంత్ అండ్ విడ్త్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట. శారీ ఒకసారి వేసుకొని చూపిస్తాను. చూసారా, శారీ వేసుకుంటే లుక్ అయితే ఎలా ఉందండి. వన్ స్టెప్ అయితే ఈజీగా వేసుకోవచ్చు, లైట్ వెయిట్ గా ఉంది శారీ. లేకపోతే చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకుని మంచి జ్యువెలరీ, స్టోన్ జ్యువెలరీ అయితే వేసుకోవచ్చు అండి. లేకపోతే చోకర్స్ అలాంటివి ట్రై చేయొచ్చు. ఈ శారీ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. శారీ అండి, ఒక బనారసి శారీ అనమాట. చూసారు కదా, మనకి అడ్డంగి ఇలా లైన్స్ ఇచ్చారు. ఇది కూడా అంటే అండి 600 రూపీస్ ఆరెంజ్ లోనే వచ్చింది. కానీ శారీ అయితే చాలా స్మూత్ గా ఉంది. పట్టు శారీ క్లాత్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంది. కింద వచ్చేసి బిగ్ బార్డర్ అని ఇచ్చారు. గ్రీన్ కలర్ మీద గోల్డ్ జరీ వీవింగ్ తోటి ఇలా ఇచ్చారు అనమాట. ఇక్కడ చూసారు, గ్రీన్ కలర్ అనేది కొంచెం లైట్ గా ఇచ్చారు. దీంట్లో కలర్స్ అయితే ఉన్నాయండి ఈ శారీలో. కలర్స్ అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను. శారీ ఎలా లుక్ అనేది మీకు అర్థమవుతుంది. చూసారా, ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ లాగా ఇచ్చారు. షార్ట్ పళ్ళునే ఇచ్చారు. మనకి సిల్వర్ జరీ వీవింగ్ తోటి ఇలా ఫ్లవర్స్ అనేది ఇచ్చారు అడ్డంగా. ఇక్కడ నుంచి మనకి శారీ అయితే స్టార్ట్ అయిపోయింది. పైన వచ్చేసి బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారు అనమాట. ఈ లైన్స్ చూడండి, దూరం దూరం కాకుండా చాలా దగ్గరగా ఇచ్చారు అనమాట.
పెట్టుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుంది. మనమైనా వేసుకోవచ్చు, మమ్మీ వాళ్ళని వేసుకోవచ్చు అనమాట. ఈ సారీని చూసారు కదా, సారీకి హైలైట్ అంటే బార్డర్ అని చెప్పొచ్చు అండి. బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు సారీకి. వేసుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుంది. లైట్ వెయిట్ గా ఉందండి, మీరే చూడండి. స్టిఫ్నెస్ బార్డర్ దగ్గర కూడా స్టిఫ్నెస్ అయితే ఉండదు, అంత లైట్ వెయిట్ గా ఉంది. కట్టుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుందండి. 600 rupees సారీస్ లాగా అసలు ఉండదు కదండి. ఒకవేళ ఇది వద్దనుకుంటే ఎవరికైనా పెట్టుబడులు పెట్టాలంటే అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంది, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. 600 rupees లాగా అయితే అస్సలు ఉండదు అనమాట. సారీ చూసారు కదా, స్మూత్ గా ఉంది. సారీ యొక్క లెంత్ అండ్ విడ్త్ కూడా చాలా బాగా ఇచ్చారు. మన సారీలో ఎలాంటి ప్లెయిన్ పార్ట్ అనేది ఇవ్వలేదండి. చూసారు కదా, సారీ యొక్క లెంత్ అండ్ విడ్త్ కూడా చాలా బాగా ఇచ్చారు. మనం కానీ మమ్మీ వాళ్ళు కానీ ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ ఎప్పుడైనా వేసుకోవచ్చు అండి. కలర్స్ కూడా ఆదిరిపోయింది, దీంట్లో కలర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి, ఒకసారి సారీ వేసుకొని చూపిస్తాను. లుక్ అయితే ఇలా ఉందండి, బ్యూటిఫుల్ లుక్ అయితే. ఈజీగా క్యారీ చేయొచ్చండి, లైట్ వెయిట్ గా ఉంది సారీ. వన్ స్టెప్ కావాలనుకున్నది క్యారీ చేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకుని మంచి జ్యువెలరీ వేసుకున్న బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది. ఈ సారీ యొక్క లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వేసుకునే బ్యూటిఫుల్ సారీ కూడా మీషోలో అండి, మంచి డోలా సిల్క్ సారీ అనమాట. డోలా సిల్క్ సారీ గ్రీన్ కలర్, గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన గ్రీన్ కలర్ కూడా చాలా థిక్ గా ఇచ్చారు. మధ్యలో వచ్చేసి మనకు వైట్ కలర్ బాందిని డిజైన్ అనేది ఇచ్చారనమాట. మీకు పళ్ళు అని చూపిస్తాను. పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు, కలంకారీ పళ్ళు లాగా ఇచ్చారు అనమాట. మధ్యలో వచ్చేసి మనకి ఇలా చెక్స్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు, సిల్వర్ జరీ తోటి ఇలా చెక్స్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు. సారీ మొత్తం ఓవరాల్ గా మనకి ఇలానే ఉందండి, లైట్ వెయిట్ గా ఉంది సారీ. ఏంటంటే ఈ సారీ కట్టుకున్నా కూడా మంచి లుక్ అయితే, ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుందండి. 500-600 ఆరెంజ్ లోనే వచ్చింది అనమాట ఈ సారీ. ఈ సారీ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు కనుక ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్యాషన్ అమ్మాయి. బై ఫ్రెండ్స్.